హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, అమెరికాలో రెసిడెన్షియల్ కమ్యూనిటీ లోపల ఎట్లా ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, బ్యాక్యార్డ్ మనకు బ్యాక్యార్డ్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈ కమ్యూనిటీకి సంబంధించిన బ్యాక్యార్డ్స్ గురించి నేను ఒక వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా అందంగా కూడా కనబడుతుంది. ఇది మీకు తప్పకుండా నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా పెద్ద కమ్యూనిటీ. ఫ్రెండ్స్, ఒక్కొక్క కమ్యూనిటీలో అమెరికా లోపల నియర్లీ 150 to 200 హౌజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా ఈ ఒక కమ్యూనిటీకి సంబంధించిన బ్యాక్యార్డ్స్. ఆల్మోస్ట్ అన్ని ఇండ్లకి సంబంధించి బ్యాక్యార్డ్స్ ఏ విధంగా వీళ్ళు డెవలప్ చేసుకున్నారు, తర్వాత పార్టీషన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు అన్నది మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఇంటికి వెనకాల వీళ్ళు పార్టీషన్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, చూడండి, ఈ బ్లాక్ కనబడుతున్న అయితే గ్రిల్స్ కనబడుతుందో మీకంతా కూడా, అదంతా దాంతో వీళ్ళు పార్టీషన్ చేసుకొని తర్వాత ఇంటర్నల్గా చెట్లు కూడా వాళ్ళు ఇక్కడ పెంచుతున్నారు. ఫ్రెండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ కూడా వాళ్ళు పెంచుతున్నారు. తర్వాత ఇది చూడ్డానికి కూడా ఎంత అందంగా కనబడుతుందో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు మనము మే 1st వీక్లో ఉన్నాం ఫ్రెండ్స్, 2024. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ చెప్పాలంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్, ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయినా కూడా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్ ఈస్ రెయినింగ్ టోటల్లీ. ఇప్పుడు నేను వర్షం లేవండి నేను వీడియో తీస్తున్నాను. సో మొత్తం మీద పైన కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లౌడీ క్లౌడీగా అయిపోయింది. పైన ఆకాశం అంతా కూడా క్లౌడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ రెయినింగ్. సో అయినప్పటికి కూడా నేను ఈ వీడియో తీసి నేను మీకు చూపిద్దామనే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్యార్డ్స్ లోపల వీళ్ళు ఈ లైటింగ్స్, తర్వాత ఈ చెట్లు, తర్వాత ఈ వైట్ బాక్సెస్ వీళ్ళే రెడీమేడ్గా కొన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్, కొన్ని ఏమో వీళ్ళు తయారు చేసుకుంటారు. తయారు చేసుకొని ఇక్కడ అంతా కూడా ఈ చిన్న చిన్న ఈ చెట్లన్నీ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈ త్రో సోలార్ పవర్, ఈ పొద్దునంతా కూడా సూర్యుని యొక్క శక్తిని తీసుకొని సాయంత్రం నైట్ టైం లోపల లైట్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ దానికి సంబంధించిన లైటింగ్ సిస్టమ్ ఇది. ఇక్కడంతా కూడా ఈ లైట్స్ ఈ విధంగా వీళ్ళు పెట్టుకున్నారు. సో బిల్డింగ్కి సంబంధించిన బ్యాక్యార్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఈ కమ్యూనిటీ లోపల దగ్గర దగ్గర 200 హౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 200 హౌజెస్ ఈ కమ్యూనిటీలో ఉన్నాయి. ఈ 200 హౌజెస్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది, బ్యాక్యార్డ్, ఇక్కడ బ్యాక్యార్డ్ అంటారు ఫ్రెండ్స్. ఇంటికి వెనకాల సైడ్ అంతా కూడా ఇది బ్యాక్యార్డ్ అంతా కూడా మీకు ఎంత అందంగా కనబడుతుందో మీరు చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ప్రతి ఇంటికి ఇక్కడ వీళ్ళు బ్యాకర్స్ లోపల వాళ్ళు ఫెన్సింగ్ చేసుకొని కంప్లీట్గా వాళ్ళు కొంతమంది చెట్లు పెంచుకోవడానికి స్పేస్ క్రియేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. కొంతమంది ఏమో ఇంటర్నల్ స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకోవడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు ఇక్కడ. తర్వాత ఈ విధంగా ఇదంతా కూడా చాలా బాగా కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో మన ఇండియాలో ఒక విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికాలో ఏ విధంగా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో తప్పకుండా ఇది నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతా కూడా అమెరికాలో పడ్డ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఇంత సమ్మర్లో అంటే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, బికాజ్ ఆఫ్ గ్రీనరీ. ఇదంతా అమెరికాలో పడ్డ ప్రతి ఇంట్లో కనీసం అంటే ఒక 10-15 చెట్లు పెడతారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇట్స్ ఎ మ్యాండేటరీ అమెరికాలో పడ్డ, ఇది కంపల్సరీ, ఇట్స్ ఎ రూల్. అదర్వైజ్ దే విల్ గెట్ హెవీ పెనాల్టీస్ ఉంటాయి. అది కాకుండా కూడా గవర్నమెంట్ ఆన్ దేర్ ఓన్ గ్రీనరీ కూడా చాలా డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్. దాని గురించి ఇక్కడ వీళ్ళకి అసలు ఎండ అనేదే ఉండదు. అది కాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అంతా వుడ్ కన్స్ట్రక్షన్. చెప్పాలంటే 95% to 98% వరకు కూడా అంతా వుడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అమెరికాలో అంతా కూడా ఆల్ బిల్డింగ్స్ విల్ బీ కన్స్ట్రక్టెడ్ విత్ వుడ్స్. సో అందుకోసమే ఇక్కడ ఏమవుతుందంటే ఎండ అనేది ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్, వేడి అనేది ఎక్కువ ఉండదు, చాలా ఎప్పుడు కూల్గా ఉంటుంది వీళ్ళకి. సో ఇదంతా బ్యాక్ యార్డ్స్లో పట ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చోడానికి కూడా ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇది ఈవినింగ్ అవర్స్ కనుక ఇక్కడ లైటింగ్స్ అన్నీ కూడా ఎట్లా పెట్టినారో అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈవినింగ్ సమ్మర్ టైంలో ఫ్రెండ్స్ ఇప్పుడు 7:15 అవుతుంది ఫ్రెండ్స్. ఇది 9:00 వరకు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నైట్ 9:00 వరకు కూడా మీకు ఇదే విధంగా వెలుతురు కనబడుతుంది మనకి చీకటిగా. 9 గంటల వరకు కూడా ఆల్మోస్ట్ అమెరికా లోపల మనకు చీకటి అనేది కాదు. 9:00 వరకు కూడా ఇట్లానే ఉంటుంది, వెలుగు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రెగ్యులర్గా వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ప్రతి వీడియోలో పట్ట మీకు ఒక కొత్త విషయాన్ని గురించి, ఒక కొత్త లొకేషన్ గురించి అయితే చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో తప్పకుండా మీ సపోర్ట్ కూడా నాకు కావాలి కనుక మీరు మర్చిపోకుండా నా వీడియోని చూసి లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. బికాజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ ఇన్ ద అనదర్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.